కాటూరి మెడికల్ కళాశాల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు పెదనందిపాడులో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రజలు 3000 మంది పాల్గొని వైద్య సేవలను పొందారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య సూచించారు. ఈ మేరకు పెదనందిపాడులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో బుధవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాటూరి మెడికల్ కళాశాల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును లావు రత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 3000 మంది స్థానిక ప్రజలు హాజరై ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో కాటూరు మెడికల్ కళాశాల ఎండీ స్వైరా, ప్రిన్సిపల్ సుబ్బారావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ రావు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, దాసరి శేషగిరిరావు, వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు కాటూరి సుబ్బారావు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో కాటూరి మెడికల్ కళాశాల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా లావు రత్తయ్య సుబ్బారావు తెలిపారు. సాధారణ వైద్యంతో పాటు వివిధ రకాల స్పెషాలిటీల అత్యవసర వైద్య సేవలు తక్కువ ఖర్చుకు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల కృషితో పాటు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ది చేసి పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని వారు వెల్లడించారు. డాక్టర్ సేదా గారు మేనేజింగ్ డైరెక్టర్ కాటూరు మెడికల్ కాలేజీ, అట్లానే ప్రిన్సిపల్ సుబ్బారావు గారు, సూపరింటెండెంట్ మోహన్ రావు గారు, దాసరి శేషగిరిరావు గారు, మిగతా లక్ష్మణ మిగతా పెద్దలందరికీ, ఆదుతులైన పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా కాటూరు మెడికల్ కాలేజీ వచ్చిన చాలా మంది డాక్టర్లకి, పారామెడికల్ సిబ్బందికి మన హృదయపూర్వక నమస్తులు. ఇక్కడ వైద్యం కోసం వచ్చిన చాలా మంది పేదవాళ్ళు, చాలా మంది ఈ ప్రాంతం ప్రజలందరికీ ఈ సదుపాయం కల్పించిన కాటూరి మెడికల్ కాలేజీ వాళ్ళకి చాలా అభినందనలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ గ్రామవాసిగా అంటే ఆయన కూడా కొండపాటూరు, ఈ ప్రాంతమే. కాటూరు సుబ్బారావు గారు కూడా కొండపాటూరులో జన్మించి వాళ్ళ ఊరు కొండపాటూరు. మాతో పాటు మేమందరం కలిసి జేకేసీ కాలేజీలో చదువుకున్నాం, అదే డిఫరెంట్ స్ట్రీమ్స్ లో చదువుకొని ఇద్దరం, నేను ఈ ఊరు అట్లానే ఆయన కొండపాటూరు, ఇద్దరం బాగా మీ అందరి ఆశీస్సుల వల్ల బాగా పైకి వచ్చాం. సో పైకి రావటమే కాకుండా ఇప్పుడు కాటూరు మెడికల్ కాలేజీ వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళకి, పేద మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా సహాయం చేయాలని
సంకల్పించడం చాలా చాలా అభినందనీయం. వారి ఈ వారి కృషి వారి ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అయితే ఈ కాటూరు మెడికల్ కాలేజీ మొదటి ప్రైవేట్ కాలేజీ ఈ ప్రాంతంలో. అంతేకాదు ఈ కాలేజీలో ఉన్నన్ని స్పెషాలిటీస్ ఈ ప్రాంతంలో ఏ కాలేజీలో లేవు. పీజీ కోర్సులు కానీ స్పెషాలిటీ కోర్సులు కానీ ఈ ప్రాంతంలో ఏ కాలేజీలో లేవు. సో దీని బ్యాక్గ్రౌండ్లో ఈ అమ్మాయిలు కూడా తెలియంది ఒకటి జరిగింది స్థాపించినప్పుడు. ఏం జరిగింది అంటే వీళ్ళు అప్పటికే పర్మిషన్ తెచ్చుకున్నారు కాటూరు మెడికల్ కాలేజ్, వీళ్ళు కూడా తెలియదు. నేను ఇప్పుడు ఊరికే ఇక్కడికి వచ్చాను కాబట్టి అది జరిగింది కాబట్టి చెప్తున్నా. అప్పుడు ఆ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వాళ్ళు పెడదామనుకున్నప్పుడు శివప్రసాద్ కూడా గారు కూడా మంత్రి. సో వాళ్ళు శివప్రసాద్ గారిని కూడా తీసుకొని మా ఇంటికి వచ్చారు. అప్పుడు చంద్రబాబు గారు నాతో చాలా బాగానే క్లోజ్ ఉండేవా. మీరు ఒక మాట చెప్పాలండి చంద్రబాబు గారికి అని. ఏంటి మాట అంటే కాటూరు మెడికల్ కాలేజీ వాళ్ళకు వద్దు మాకు ఇవ్వాలి అని చెప్పండి అవును అని అడిగారు. అడిగితే నేను అన్నాను ఒకళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత వద్దని ఎట్లా చెప్తామయ్యా, మీకు ఇవ్వాలని చెప్పొచ్చు కానీ వాళ్ళకు వద్దని ఎట్లా చెప్తాము, ఇది అన్యాయం కదా. నేనైతే అట్లా చెప్పను. ఆయన శివప్రసాద్ గారు కూడా ఉన్నారు, నేను చెప్పండి మంత్రిగా వాళ్ళు ఇద్దరినీ పెట్టుకోమనండి. ఎవరు బాగా చేస్తే వాళ్ళు మార్కెట్లో ప్రజలకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు గ్రోత్ ఉంటుంది. అంతేగాని ఒకళ్ళు వద్దు ఒకళ్ళు కావాలని అన్యాయం మీరు అడగట. ఎన్ఆర్ఐ వాళ్ళు అమెరికాలో ఉండొచ్చిన వాళ్ళు అంత చిన్నగా ఆలోచించారు. సో ఎనీవే అట్లా ఆవిర్భావంలో నాకు ఇదంతా తెలుసు. దాన్ని అట్లా స్థాపించిన దాన్ని ఇంత ప్రముఖంగా ఇన్ని స్పెషాలిటీస్తో ఇన్ని పీజీ కోర్సులతో నిర్వహించడం నాకు కూడా ఈ ప్రాంతం వాడిగా చాలా గర్వంగా ఉంది.